నెల్లూరులో మీలాద్ఉన్ నబీ పండుగ ఘనంగా జరిగింది. నగరంలోని కోటమిట యూసుఫియా మసీదు నుంచి గాంధీ బొమ్మ వరకు ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే దర్గాలో స్వామివారిని దర్శించి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. దేవుని దయవల్ల ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు షేక్ కర్ముల్లా, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరా మొహద్దీన్, వైఎస్ఆర్సీపీ నాయకులు అతహర్ బాషా, బాబాబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలోని నగరంలోని ముస్లిం సోదరి సోదరిమణులందరికీ కూడా ఈ పండుగ అందరి కుటుంబాల్లో మంచి జరిగి ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దువా అందరికీ మంచి జరిగి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా సంతోషంతో అందరూ ఇలాగే ఈ సంవత్సరం పొడిగీత కూడా ప్రతిరోజు కూడా ఒక పండుగలాగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఆ ప్రవక్త ఆశీస్సులు అందరి మీద ఉండాలా, అందరికీ మంచి జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారికి కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఏదైతే మిలాదు నబీ పండుగ శుభాకాంక్షలు మరోసారి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మంచి రోజు, మాకు పండగ లాంటి రోజు. ఈరోజు మా ప్రవక్త గారు, మా ప్రవక్త అంటే మాకు ఇన్సానియత్, అంటే మాకు ఏ విధంగా ఉండాలో నేర్పించిన వ్యక్తి, ఇస్లాం ఖురాన్ ఏ విధంగా మనం పాటించాలనేది చెప్పిన వ్యక్తి మాకు మా ప్రవక్త హుజూరే పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం. అటువంటి మా ప్రవక్త హుజూరే పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పుకుంటూ ఈరోజు ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని, అదేవిధంగా వాళ్ళు ఆశు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నడకతో ఈరోజు మేము నడుస్తున్నామనేసి ఖచ్చితంగా చెప్పుకుంటూ మీరందరూ ఆయుషు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. समझ